హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజధాని లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రోజులు అవుతుంది కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ కూడా అసలు చేయట్లేదండి. ఒక 3 మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను వీడియోస్ అయితే చేసి. ఎందుకంటారంటే బాబుతో టైం ఎక్కువగా స్పెండ్ చేయటం, వీడియోస్ అనేది చేయట్లేదండి. అంటే బాబుతో స్పెండ్ చేస్తే వీడియోస్ చేయటం అవదండి అని చాలామంది అనుకుంటారు కదా, అలానే కాదండి. బాబుకి ఎక్కువగా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫోన్ అనేది అలవాటు చేశానండి. అంటే బాగానే తినేస్తున్నాడు కదా, అంటే అల్లరి పెట్టట్లేదు అనే దీని మీద ఫోన్ అయితే అలవాటు చేశాను. వాడు ఏంటంటే ఫోను చూసేవాడు తినేటప్పుడు, ఆ టైంలో ఇచ్చేదాన్ని బాగానే తినేవాడు. కానీ వాడికి ఏంటంటే ఆ రైమ్స్ అన్నీ మైండ్లో ఉండి ఇంకా నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ లేచేటప్పుడు కంటిన్యూ అదే రైమ్స్ పాడేవాడు. మనం పిలిస్తే రెస్పాండ్ తక్కువగా ఉండేది. అందుకనే ఇలా కాదు, బాబుతో టైం స్పెండ్ చేయాలని ఈ 3 మంత్స్ అయితే బాబుతో టైం స్పెండ్ చేశాను. బాగానే ఇప్పుడైతే మనం పిలిచిన వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు, అన్నీ బాగానే నేర్చుకుంటున్నాడు, ప్రతిదీ ఏ ఐటమ్స్ ఏమన్నా తీసుకుంటున్నా అన్నీ బాగానే ఉంది. వీలైనంత వరకు ఎవ్వరూ కూడా ఫోన్ ఎక్కువగా అలవాటు చేయొద్దండి. ఫోన్ అలవాటు చేయటం వల్ల ఏంటంటే పేరెంట్స్తో అలానే ఫ్యామిలీతో కమ్యూనికేషన్ తక్కువగా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడైతే అన్నీ బాగానే మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ, తాత, నాన్నమ్మ, అత్త అన్నీ పిలిచినాడు. అక్క, మామ, అమ్మ, నాన్న, డాడీ అని అంటే బాబు విషయంలో మేము ఫేస్ చేసాము. అందుకనే మీకు చెప్తున్నాను. హన్షుక్ అయితే ఇంకా నేను స్టార్ట్ చేశాను. బాబుని ఇలా ఫోన్ కాదు, మనతోనే గేమ్స్ ఆడిపించుకోవాలి, అలానే కొన్ని ఐటమ్స్ తీసుకుని మనమే నేర్పిద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. అలానే ఆ టైంలో హన్షు బాబు కోసం అయితే కొన్ని అమెజాన్లో ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవటం అయితే జరిగిందండి. ఇవి వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ అమెజాన్లో తీసుకున్నాను. వీటి వల్ల బాగా నాకు యూజ్ అయింది. హన్షు బాబు మ్యాక్సిమం అన్నీ బాగానే నేర్చుకున్నాడు, A to Z. కొన్ని బుక్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంటెలిజెంట్ బుక్ ఇదేమి హన్షు బాబుకి వాళ్ళ స్వీటకి ఇచ్చింది బర్త్డేకి. ఈ ఆల్ ఇన్ వన్ బుక్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఈ బుక్ వచ్చేసి నేను మంగళగిరి మార్కెట్లోనే తీసుకున్నానండి. ఇది కూడా బాగానే యూజ్ అయింది. ఈ 3 మంత్స్ వాడు వాడి వాడి పేపర్స్ అన్నీ బాగా చింపాడు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి హన్షు బాబుతో ఆల్ఫాబెట్స్ చెప్పిద్దాం. హన్షు నాన్న, A to Z ఆల్ఫాబెట్స్. నో నో, ఇగోండి వీడితో ఎలా ఉంటుంది అల్లరి, మామూలు కాదు. నో 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 నో, ఇగో చూడు. వీడికి ఏంటంటే వీళ్ళ ఆల్ఫాబెట్స్ లైన్గా కాకుండా మొత్తం అన్నీ మిక్స్ చేసినా కూడా చెప్తాడు. ఇప్పుడు మిక్స్ చేసి చూద్దాం. W for గుడ్ బాయ్. X for cellphone. Y for yep. గుడ్ బాయ్. Z for zebra. L for lion. N for గుడ్ బాయ్. M for H for I for J for Kate. T for Tight. P for Tight. U for Me. R for Zipper. V for Life. W for Good boy. Hanshu mana good boy. Yeah. Okay friends. హన్షు బాబుకి అయితే మార్నింగ్ ఒక 1/2 అవర్, ఈవినింగ్ ఒక 1/2 అవర్, మధ్యలో లంచ్ చేసేటప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపించే లంచ్ తినిపిస్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కువగా ఏదో బుక్స్ చూపించి కొన్ని బొమ్మలు అలా ఇస్తూ ఉంటాను. ఒకసారి వీడియో షూట్ చేస్తున్నాను కానీ వీడు అల్లరి చూడండి. ఒక మధ్యలో వాయిస్ అనేది వినిపించదు, బ్రేక్ అవుతూ ఉంటుంది. వీటి వల్ల అయితే నాకు బాగా యూజ్ అయ్యాయండి. అయితే హన్షు బాబు కోసం అయితే చెప్పడం జరిగింది. మరి నా అప్డేట్ కూడా ఇవ్వాలి కదా. ప్రెగ్నెన్సీ అప్డేట్ చాలా రోజులు అయింది ఇచ్చి. హన్షు నాన్న సైలెంట్ ప్లీజ్, డోంట్ డిస్టర్బ్. హన్షు బాబు కోసం అయితే చెప్పడం జరిగింది. మరి నా ప్రెగ్నెన్సీ కోసం చాలా రోజులు అవుతుంది అప్డేట్ ఇచ్చి.
ఇప్పుడు వచ్చేసి నాకు 6th month అండి, 7th month వచ్చేస్తుంది. యాక్చువల్గా ఒక 1 month 6th month అమ్మ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టడానికి అయితే వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు అక్కడే మంత్ 5th month ఎండింగ్ అలా 6th month వచ్చేటప్పుడు అయితే టిఫస్ టైం తీయడం జరిగింది. బేబీ అయితే బాగానే ఉందని చెప్పారు. నా ప్రెగ్నెన్సీ అప్డేట్ అనేది మీకు వీక్లీ వన్స్ అయినా విసిస్తూ ఉంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.